సోను సూద్ ఉన్నాడు, నేను వలస వచ్చిన వాడే, వలస పోయే కూలీలు ఎంతమంది ఉన్నారో అనుకుని అతనికి శక్తి మేర అతను ఒక సూర్యుడిలాగా వాళ్ళందరికీ వెలుగుని పంచిపెట్టాడు. నాకు నాకున్న జీవితానికి నేను ఇలాంటి పనులు ఎన్నో ఈ మధ్యకాలంలో చేశాను. చేసిన వాటికి ప్రూఫ్లు ఏవని అడిగితే నేను ఫోటోలు తీయించుకోలేదు, అదొక్కటే నేను చేసిన తప్పు తప్పనుకుంటే అదొక్కటే నేను చేసిన ఒప్పు. అది ఎందుకంటున్నానంటే ఆ అక్కడ నేను ఆయన ఒక సూర్యుడు లాంటి వాడైతే నేను ఒక మిడుగుడు పురుగు లాంటి వాడిని. నాకున్న కాంతి నాకు నా కాంతిని చిన్న పెట్ట ముక్కుతో తీసుకెళ్ళిపోయి దాన్ని కూళ్ళో పెట్టుకుని తన పిల్లలకి వెలుగునిచ్చుకుంది. అది చాలు తప్ప చెప్పాను. అందువల్ల అది మీరు అడిగారు చూడండి, ఇప్పుడు డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారండి అని. జాగ్రత్తగా ఉండకపోతే పొద్దున్న లేస్తే ఎవడొస్తాడు, ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరి పారాసైట్ అంటారు చూడండి, దుఃఖభాగులు అని ఆరుగురు ఉంటారు, ఈర్ష్యాడు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్య శంకితుడు, పరభాగ్యోపజి. ఇతరుల యొక్క భాగ్యం మీద ఆధారపడి బతికేటువంటి వాడిగా ఉండడం దుఃఖానికి హేతువు కాబట్టి అలా ఉండకూడదు అంటానికి ఆ మిత్రులందరికీ నేను అదే చెప్తుంటాను. మీరు నా దగ్గరికి వచ్చిన ఎవరైనా ఉంటే మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, నాన్న తినడానికి ఉండి ఓ చిన్న గూడు ఏర్పరచుకోండి, చిన్న ఇల్లు కొనుక్కోండి, వెళ్ళటానికి ఒక చిన్న కారు కొనుక్కోండి చాలు. ఆ తర్వాత తిన్నా తినకపోయినా మిమ్మల్ని పెట్టే బేడ బయట పడేసేవాడిని. ఈ మధ్యనే ఒక కెమెరామెన్ ఒక ఆయన వచ్చారు, సీనియర్ మోస్ట్ కెమెరామెన్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్, ఎవరి పేర్లు నేను చెప్పను, ఈయన పేరు కూడా చెప్పను. వచ్చి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడ వచ్చారు సెక్యూరిటీ గేట్ దగ్గర ఉండి, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, మీకు గుర్తుందా, మీకు కెమెరామెన్ అసోసియేషన్ వాళ్ళు అవార్డ్స్ ఫంక్షన్ పెట్టినప్పుడు మీకు బెస్ట్ కమెడీ అని అవార్డు ఇచ్చారు, నేనే వచ్చి మిమ్మల్ని పిలిచాను, నా పరిస్థితి బాగాలేదు, మా డబ్బు అద్దె కట్టలేదని ఇంట్లో వాళ్ళందరూ ఆ ఇంటి ఓనర్ బయటపడేశాడు, ఏం చేయాలో తెలియక మీరు గుర్తొచ్చారండి అంటే, ఆ సమయంలో మనం ఇచ్చింది అది సపాత్రధారం అపాత్రధారం. దానం అనే పదం లేదు అసలు, మీకు ఉన్నది ఏదో నువ్వు వాడు పంచుకుంటున్నారు తప్ప ఎవడికి ఎవడు దానం చేస్తాడు, భూమి ఎవడికి దానం చేస్తాడు, అది నా పాయింట్. ఆర్థిక పరంగా మీరు చెప్పే మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. గతంలో మీరు చెప్పినప్పుడు కూడా నేను రెండు మూడు సార్లు విన్నాను, డబ్బు లేనిదే ఎవడు లెక్క చేయడు, డబ్బు లేకపోతే నీకు లోకంతో సంబంధం ఉండదు అని చెప్పేసి. ఆ మాటలు నిజంగా నిజం. అంటే డబ్బుకింత వాల్యూ ఇస్తున్నారేంటి అని అనేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఆ కష్టం తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా అది ఆ మాట 100 కి 100% నిజం అనే మాట ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇలాంటి ఇన్స్పైరింగ్ వర్డ్స్ అన్ని కూడా రచనల రూపంలో ఎందుకు యంగ్స్టర్స్ వరకు వెళ్ళకూడదంటారు? వెళ్ళాలి వెళ్ళాలి, కాకపోతే అందుకనే నేను ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యానని నేను చెప్పనండి, బాగా కావాల్సినంత భోజనం చేశాను. ఇప్పుడు నాకు ఆకలితో ఉన్నప్పుడు భోజనం, ఇంకా చాలేరా బాబు అనుకున్నప్పుడు భోజనం, డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు ఉన్నప్పుడు భోజనం. ఇప్పుడు నాకు సరైనటువంటి ఆహారం దొరికినప్పుడు నేను భోజనాలనుకున్నాను. అందుకని సినిమాల విషయంలో కూడా మీకు ఈ మధ్య ఎంతో బిజీగా ఉండేవాళ్ళు సడన్ గా మీకు ఈ సినిమాలు తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటండి, సినిమాలు తగ్గిపోతే మీరు అలాగే బ్రహ్మానందం గారు సినిమాలు తగ్గిపోయినాయి, ఇవి కొంచెం మెచ్యూర్డ్ గా ఉన్న పాపం నాకు నవ్వు వస్తుంది. ఎవరు హూ ఈస్ కాన్స్టెంట్ ఆన్ దిస్ వరల్డ్, ఎవరికి తెలియదండి డైరెక్షన్, ఎంత పెద్ద పెద్ద దర్శకత్వం వహించిన మహానుభావులు తప్పదు, అది ఒక దశ. ఆ దశను అనుభవించిన తర్వాత ఎవరొకరు పక్కకెళ్ళాలి, పాత నీరు పోతుంది.